వెల్కమ్ టు ది లియో రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటు అనేది ఎంత ప్రధానమైనది మనందరికీ తెలుసు అయితే ఆంధ్రప్రదేశ్లో శని ఆదివారాల్లో ఓటర్ల ముసాయిదా జాబితా సవరణ అలాగే కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం అయితే ఎన్నికల సంఘం అధికారులు చాలా గొప్పగా ప్రచారం చేశారు కానీ పేరుగొప్ప ఊరు దిబ్బ అనుసంధంగా ప్రచారం మాత్రమే చేశారు కానీ క్షేత్రస్థాయిలో దాని అమల తీరు అంతంత మాత్రంగానే ఉంది వాస్తవానికి ఈ విషయం చాలామందికి తెలియదు నిన్న సినీ ఆదివారాల్లో ఏదైతే కొత్త ఉన్న నమోదుకే అలాగే ఆ ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు అవకాశం ఇస్తున్న విషయం చాలామందికి తెలియదు పైగా బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే బిఎల్ఓస్ ఉన్నారో వారు సకాలంలో అక్కడికి వెళ్ళకపోవటం వెళ్ళినా కానీ సరైన స్పందన లేకపోవటం ఇలాగా అనేక కారణాలైతే నిన్న వెలుగులోకి వచ్చాయి వీటన్నిటికీ మించి వాటర్ల జాబితాలో తప్పుల తడాక ఏ విధంగా ఉందనేది నిన్న పరిశీలన సందర్భంగా బయటపడింది అంటే పేరేమో పురుషుడు ఉంటుంది కానీ లింగమేమో స్త్రీ అని ఉంటుంది అలాగే పేరు ఒకళ్ళది ఉంటుంది ఫోటో ఇంకొకళ్ళది ఉంటుంది ఇంటి పేరు ఒకటి ఉంటుంది అసలు పేరు ఒకటి ఉంటుంది డోర్ నెంబర్ల తేడా ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక తప్పులు ఓటర్ల జాబితాలో గుర్తించారు అసలు కొన్ని చోట్లయితే పేరేం మనిషి పేరు ఉంటుంది అక్కడేమో ఆధార్ కార్డు ఫోటో ఉంటుంది అంటే అంటే ఓటర్ల తప్పులు సాధారణంగా అక్కడక్కడ తప్పులు దొరకడం సహజం బట్ నిన్న ఎప్పుడైతే ఈ నిన్న ఓటర్ల మార్పులు చేర్పులకు అవకాశం కల్పించారో పెద్ద ఎత్తున దీనికోసం ప్రజలు అక్కడికి రావడం జరిగింది అంటే ఏ స్థాయిలో ఓటర్ల జాబితాలో తప్పుల తడాక ఉందనేది మనకు అర్థమవుతుంది మనకి ఓటు ఉన్నప్పటికీ కూడా ఆ ఓటర్ల జాబితాలో పేరు సక్రమంగా లేనట్లయితే వివరాలు సక్రమంగా లేనట్లయితే మనం ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది అది అందరూ చూసుకుంటారంటే చాలామంది చూసుకోలేరు ఎందుకంటే ఓటర్ల కార్డు ఇచ్చిన తర్వాత కానీ అవన్నీ సక్రమంగా ఉందా లేదనేది చాలామంది చూసుకోలేరు ముఖ్యంగా కొత్తగా ఓట్లు నమోదు చేసుకున్న వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాత ఓటర్లతో ఎలాగ అలాగే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు కానీ కొత్తగా నమోదు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వివరాలన్నీ సక్రమంగా వచ్చాయా లేదని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది నిన్న ఈ సందర్భంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ బిఎల్ఓల ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారో ఇదైతే తూతూ మాత్రంగానే సాగిందని చెప్పొచ్చు అంటే అనుకున్న స్థాయిలో జరగలేదు వాస్తవానికి నిన్న వెలుగులోకి వచ్చిన తప్పులు తడాక చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ స్థాయిలో ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది నిన్న మనటి వరకు ఫేక్ ఓటర్ల గురించి మాట్లాడుకున్నాం బట్ ఇప్పుడు ఓటు ఉన్నప్పటికీ కూడా అందులో వివరాలు సక్రమంగా లేవు సో దీనికి సంబంధించిన ఆ వార్త అయితే ఒకటి వచ్చింది అది దాంట్లో ఏంటి దీని అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం సో ఓటర్ల జాబితా తప్పుల జాతర పేర్లు ఉండవు వివరాలు కనిపించవు సో ఈ పేరుతో అయితే ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు ఒక పోలింగ్ కేంద్రంలో పురుష ఓటర్ అబ్దుల్ హమీద్ ఉంటే అతని ఆయన చిత్రానికి బదులు ఇక్కడ ఆధార్ కార్డు చిత్రాన్ని వేశారు అలాగే ఆ ఓటర్ తిరుమల బోయ అయితే భర్త పేరు వీరేష్ బోయ కానీ చివరికి ఏమైనా ఉంది ఇవిడికి రెండు ఓట్లు అంటే అదే పేరుతో ఒకే మహిళకు రెండు ఓట్లున్న ఆ వెలుగులోకి వచ్చాయి ఇక నాగరాజు సాయ ఓటు ఉంది జాబితాలో మాత్రం ఫోటో లేదు ఎంటీగా ఉంది సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అవకతవకలు అయితే బయటకు రావడం జరిగింది ఇక అదే జాబితా ఇరవై తొమ్మిదో సీరియల్ నెంబర్లో ఉండగా చిన్నగా ఉండగా ఈ చిత్రాలు ఓటర్లు గుర్తుపట్టలేనట్టుగా ఉన్నాయి సో కొన్ని ఫోటోలు ఏంటంటే మరీ చిన్నగా వాస్తవానికి దానికి ఒక సైజ్ అంటూ ఉంది ఓటర్ల జాబితాకి అంటే కనీసం ఫేస్ చూసి మనం దాని మీద ఫోటో చూస్తే గుర్తుపట్టేటట్టు ఉండాలి బట్ ఇక్కడ ఈ చిత్రాలు కూడా మరీ చిన్నగా ఉన్నాయి ఇక పాండవ నియోజకవర్గంలో ఎరుకలి సుశీల అనే ఓటర్ ఇంటి పేరు తెలుగులో ఆమె పేరు ఆంగ్లంలో ఉంది అంటే సగం పేరేమో తెలుగులో ఉంది సగం పేరేమో ఆంగ్లంలో ఉంది సో ఈ విధంగా ఒకటి కాదు రెండవ కాదు అలాగే తొమ్మిదో వార్డు తెలుగు వీరే వీధిలో ఐదుగు భోగస్ అయితే నిన్న గుర్తించడం జరిగింది అంటే ఒక పక్క బోగస్ ఓట్లతో పాటు మరో పక్క ఓటర్ల జాబితాలో ఉన్న వివరాలన్నీ కూడా తప్పుల తడాకగా ఉన్నాయన్న విషయాలు అయితే నిన్నైతే బయటపడింది మరి వాస్తవానికి ఎన్నికల సంఘం ఈ పాటికే వీటి మీద దృష్టి సారించి ఉండాలి అయితే ముందు ముందు సరి చేస్తుంది అనేది లేదా అనేది పక్కన పెడితే ఈ స్థాయిలో తప్పులు ఉన్నాయి అంటే ఎక్కడ జరుగుతుంది ఇబ్బంది ఎక్కడ వచ్చింది వాస్తవానికి జాబితా ఇచ్చేటప్పుడు వాళ్ళు అన్ని ప్రూఫ్స్ ఇస్తారు అన్ని ఆన్లైన్లో సక్రమంగానే సబ్మిట్ చేస్తారు కానీ ఇక్కడ నమోదు విషయంలోనే ఆ తేడాలు వచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇటు పక్క ఒక పక్క బోగస్ ఓటర్లను పట్టుకోవడమే కాక మరోపక్క పక్క ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులకు సంబంధించి అయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఘటనలు అయితే ఆ వెలుగులోకి రావడం జరిగింది ఇక దీనికి సంబంధించి ఆ మరిన్ని వార్తలు కూడా వచ్చే ఒకసారి పరిశీలిద్దాం సో వచ్చారు వెళ్ళారు మొక్కుబడిగా ఓట్లపై అభ్యంతరణ స్వీకరణ తొంతు సకాలంలో హాజరు కాని బిఎల్ఓలు ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుపై కొడవడిన ఆ ప్రచారం మనం ఇందాకే చెప్పుకున్నాం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టాల్సిన ఈ కార్యక్రమాన్ని తూతూ మాత్రంగా చేశారు ఒక పక్క ఏమో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి మరో పక్క దొంగ ఓట్లకు సంబంధించి అలాగే ఫేక్ ఓట్లకు సంబంధించిన అనేక అంశాలు రాష్ట్రంలో చుట్టుముట్టాయి ఇలాంటి సందర్భంలో బిఎల్ఓలు బాధ్యత తీసుకుని ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారో వారు బాధ్యత తీసుకుని ప్రతి ఓటర్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంది బట్ కానీ ఏదో ఎన్నికల సంఘం ఒక డేట్ ఇచ్చింది ఎలా మంది కదా అని చెప్పి తూతూ మాత్రం కనుక పదకొండు పన్నెండు గంటల వరకు కూడా బూత్ లెవెల్ ఆఫీసర్లో ఆయా కార్యాలయాలకు ఆయా ప్లేసులకు రాలేదు ఈ ఘటనలు కూడా అనేక ప్రాంతంలో బయటపడ్డాయి అంటే ఎన్నికల సంఘం ఆదేశించినప్పటికీ కూడా కింది స్థాయి ఉద్యోగుల వ్యవహార శైలి ఏ విధంగా ఉందనేది దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది ముసాయిదా ఓటర్ల జాబితాలపై అభ్యంతర స్వీకరణ కొత్త ఓటర్ల నమోదుకు శని ఆదివారం ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు చేశామని అధికారులు ఆర్భాటం చేశారు కానీ ఆచరణలో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అందుబాటులో ఉండాల్సిన బూత్ లెవెల్ అధికారులే చాలా కేంద్రాల్లో కనిపించలేదు కొందరు వచ్చినా సకాలంలో విధులకు హాజరు కాలేదు కార్యక్రమంపై ముందుగా ప్రజలకు సమాచారం ఇవ్వలేదు కనీసం రాజకీయ పార్టీ నాయకులకు కూడా తెలియజేయలేదు దీంతో బిఎల్ఓలు ఒక్కరే పోలింగ్ బూత్లో కూర్చుని ఉండడం కనిపించింది కొన్ని కేంద్రాల్లో మాత్రమే బూత్ లెవెల్ ఏజెంట్లు అది కూడా చాలా స్వల్ప సంఖ్యలో ఉండటం వాస్తవానికి వివిధ రాజకీయ పార్టీల నుంచి బూత్ లెవెల్ ఏజెంట్లను ఆహ్వానించాలి ఈ విషయం ఎవరైతే బిఎల్ఓలు ఉన్నారో వారు ఆ విషయాన్ని ఆ పార్టీలకు చెందిన వారికి తెలియజేయాలి తెలియజేస్తే అన్ని పార్టీలకు చెందిన ఏజెంట్లు కూడా అక్కడ చేరుకుంటారు అదే సమయంలో బూత్ లెవెల్ ఆఫీసర్ కూడా అక్కడ ఉంటే అప్పుడు వివరాలన్నీ సక్రమంగా ఉంటాయి ఎవరికి అభ్యంతరాలు ఉండవు కానీ ఈ విషయం అసలు రాజకీయ పార్టీ నేతలకే తెలియలేదు అంటే ఇక ప్రజలకు తెలిసే అవకాశం ఎక్కడుంది ఇప్పుడు ఓటర్ల జాబితాలో చాలా తప్పులు తడాకాలు ఉన్నాయి అది మాత్రం స్పష్టం కానీ ఇంకా ఎక్కువ సంఖ్యలో నిన్న సరిదిద్దుకోవడానికి వచ్చేవారేమో బట్ ప్రచారం చేయటంలో విఫలమయ్యారు దీన్ని క్యాన్వాస్ చేసి కానివ్వండి లేదా ప్రకటనల ద్వారా కానివ్వండి చైతన్యవంతపరచాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది కానీ నిన్న పూర్తి స్థాయిలో ఈ విషయం చేయలేదు అందుకనే కొన్ని కేంద్రాల్లో అసలు మనుషులు ఎవరు రాకుండా కేవలం బూత్ లెవెల్ ఆఫీసర్ మాత్రమే ఎలమన్నారు కదా అని వెళ్ళి కూర్చుని ఒక ఫోటో దిగే పరిస్థితి సో ఇలాంటి పరిస్థితులు అనేక కేంద్రాల్లో అయితే కనపడ్డాయి దీనికి సంబంధించిన ఇక్కడ చూడండి సత్రపల్లి పట్టణంలో కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసినా రాకపోవడంతో ఆరాధిస్తున్న ఆ మహిళ ఆ కారంపూడి ఎంపీపీ మేకల శారద కుమారుడు శివశంకర్ రెడ్డికి బూత్ నెంబరు రెండు వందల అరవై ఐదులో ఒక ఓటు అలాగే రెండు వందల ఎనభై నాలుగులో రెండో ఓటు అంటే ఆ వైసీపీకి చెందిన ఎంపీపీకి చెందిన కుమారుడికి రెండు ఓట్లు ఉన్నాయి ఆలయాల గురించి మాట్లాడుకున్నాం మన మాజీ మంత్రి అనిల్కి మూడు ఓట్లు ఉన్నాయి మాటి మాజీ నీటి శాఖ మంత్రి అనిల్కి మూడు ఓట్లు ఉన్నాయి మూడు ఓట్లు ఉన్నాయంటే మరి ఒక మంత్రికే మూడు ఓట్లు ఉన్నాయి అంటే ఇక ఇతరుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మంత్రి ఓటు మూడు చోట్ల ఎలా వచ్చిందో మరి అధికారులు కనీసం దాన్ని ఎలా సరిదిద్దుకోలేకపోయారో మనకైతే అర్థం కాని పరిస్థితి సో ఈ విధంగా అయితే ఓటర్ల జాబితా నిండా కూడా ఆ తప్పులు తడాక ఉంది దీనికి సంబంధించిన మరొక వార్త ఉంది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి ఆత్మలే ఓటర్లు ఏ జాబితా చూసినా చనిపోయిన ఓటర్లే ఉన్నారు ఇది చూసి అందరూ కంగు తింటున్నారు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ఈ నెల నాలుగు ఐదు తేదీలో అన్ని జిల్లాల్లో పక్కాగా చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది అయితే ఈ సందర్భంగా బయటపడ్డ విషయాలు ఏంటంటే చనిపోయిన వారి ఓట్లను ఇంకా తొలగించలేదు అందుకని ఇక్కడ రాసే ఆత్మలే ఓటర్లని ఏ జాబితాలో చూసినా చనిపోయిన ఓటర్లు అని చెప్పి ఇవి ఒక విలేకరులు పరిశీలించిన అనేక అంశాలలో బయటకు వచ్చిన విషయాలు ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పూర్తిగా ఆ వ్యక్తిని తొలగించాలి కానీ ఇక్కడ అనేక ఓట్లు ఒకటి రెండు ఓట్లుంటే సరే ఓకే కానీ అనేక ఓట్లు ఏ జాబితాలో చూసినా చనిపోయిన వారి ఓట్లే ఎక్కువగా ఉన్నాయి మరి రేపు పొద్దున అది అంతా జాబితా కౌంట్ అవుతుంది బట్ రేపు ఓట్లు వేయడానికి వాళ్ళు రారు ఇప్పుడు ఓటర్ల జాబితాలో ఒక ఒక నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారని చెప్తారు దాన్ని బట్టి బట్ వాళ్ళు ఓటు వేయడానికి వస్తారంటే రారు మరి ఇలాంటి ఓట్లను తొలగించాల్సిన అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది ఎవరికీ తెలియని విషయం పరిశీలనకు వెళ్ళినప్పుడైనా ఆ ఓటు ఉందా లేదా అనేది తెలిసిపోతుంది కనీసం ఆ విధంగా కూడా ఎక్కడా చర్యలు తీసుకోలేదు సో ఈ విధంగా మొత్తంగా నిన్న నాలుగు ఐదు తేదీల్లో ఏదైతే వాటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరిగిందో దానికి స్పందన అంతంత మాత్రంగా ఉంది అధికారుల ఆ వ్యవహరించిన తీరు కూడా అంతంత మాత్రానంగా ఉంది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఓటర్ల జాబితా సవరణ చేపట్టాల్సిన పరిస్థితుల్లో ఇలాంటివి రావడం అనేది ఖచ్చితంగా ఖండించదగిన విషయం ఇప్పటికైనా అధికారులు తరువాత నిర్వహించే కార్యక్రమంలో ఇప్పుడు జరిగిన తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఓటర్ల జాబితాకు సంబంధించి తప్పులు ఎక్కువగా ఉన్నాయి అదే సమయంలో చనిపోయిన ఓటర్లు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు సో దీనికి సంబంధించి ఆ వెంటనే చర్యలు తీసుకుని చనిపోయిన వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాలి అలాగే ఏదైతే తప్పు తప్పులుగా ఉన్నట్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సవరణ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఆ నిజమైన ఓటరు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది